సమంతగుప్త అని ఒక మహారాజు ఉండేవాడు. ఆయన దగ్గర సమంతగమణితో పెద్ద హారం ఉండేది. ఒకరోజు అతని తమ్ముడు ప్రసేనుడు దాన్ని మెడలో వేసుకుని అడవికి వేటకెళ్ళాడు. మరి అక్కడ పులుంటుందా తాతయ్య? మరి అతనికి భయమేయదా? మహారాజు కదా, దేనికి భయపడ్డు? ఓ అవునా తాతయ్య. కానీ ఆ సమంతకు మణి మాంసం ముద్దనుకుని ప్రసేనుణ్ణి సింహం గట్టిగా కొట్టానా తాతయ్య? లేదు తల్లి, లేదమ్మా. అయ్యా, రామ్నగర్ నుంచి కరీంబాయ్ వచ్చాడు. రమ్మను, మళ్ళీ పాపం తీసుకెళ్ళు. దండాలయ్యా. నమస్కారం. ఏమైంది కరీంబాయ్? చెప్పు భయ్యా. అయ్యా, అది కుర్రాళ్ళు గొడవ పడ్డారు. మేం కావాలని గొడవ పడలేదయ్యా. ఆ ఏకాంబరం మనుషులు మీ గురించి తప్పుగా మాట్లాడారు. తప్పుగా కాదయ్యా, తప్పుడు కోతులు కూశారు. అందుకే మీరు కూడా రౌడీల్లా గోండాల్లా ప్రవర్తిస్తారా? మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ ఏమయ్యేవాళ్ళు? మీకేమైనా అయ్యుంటే అభిమానం ఉండాలి, కానీ అందరూ దాటకూడదు. గొడవ దాకొచ్చింది అయ్యా. వీళ్ళ ఆటోలు, మంగళ షాపులు, టీ కొట్లు, కిళ్ళి కొట్లు అన్నీ ధ్వంసం చేసేసారయ్యా. వాల్మీకి అయ్యా, వాళ్ళందరూ ఏమేమి నష్టపోయారో అన్నీ ఏర్పాటు చేయండి. అలాగేనయ్యా. చూడండి, తలదించుకునే తప్పుడు పనులు చేయడం కంటే తలెత్తుకుని జరిగే మంచి పనులు చేయండి. మీ అందరికీ మరోసారి చెప్తున్నాను, జేకే కోసం జనం కాదు, జనం కోసమే జేకే. ప్రాక్టీస్ చేసుకుంటానంటే కొనిచ్చానమ్మా. మా వాళ్ళు ఏది అడిగినా కాదనలేను కదా. అన్నా, నేను డ్రైవింగ్ ప్రాక్టీస్ చేసుకుంటా, కాలీస్ కొనివా? కోటి రూపాయలు వద్దా? కాలీస్ వద్దులే. ఆది ఫోన్ చేశాడు. అంటే ఆది ఫోన్ చేశాడా, సోమ ఫోన్ చేశాడా, మంగళ ఫోన్ చేశాడా, బోధ ఫోన్ చేశాడా? అంత సీరియస్ గా ఉండకపోతే అప్పుడప్పుడు నవ్వచ్చు కదా. వద్దులే, యునో సీరియస్నెస్ పోవాలంటే రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ చేయాలి. బాడీ రిలాక్స్డ్గా ఉంచు. లెగ్ స్ట్రెచ్, కమ్ ఫ్రంట్. ఏం చూస్తున్నావురా? యాక్షన్ మూవీకి రిలీఫ్ ఇచ్చి రొమాంటిక్ మూవీ చూస్తున్నా. నేను చూశాను రాజమండ్రి రంభ పెద పాప ఎవ్వరం కాటేసింది. అది కాదు, మరి మనోడు చేస్తున్నాడు చూడు. 1 2 3 ఓకే. 1 2 ఇక్కడ ఎక్సర్సైజ్ కాదు, డబుల్ ఎక్సర్సైజ్ కనపడుతుంది. ఓ, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇది కొవ్వు తగ్గటానికా, లవ్ పుట్టడానికా? నౌ 1 2 3 గివ్ మీ యువర్ హ్యాండ్, హోల్డ్ మై లెగ్. హీరో అనుకొని లెగ్ ఇస్తుంది, క్రిమినల్ అని తెలిస్తే హ్యాండ్ ఇస్తుందేమో. అన్నా, నీకు ఈ సబ్జెక్ట్లో కూడా గ్రిప్ ఉందా? ఒరి పిచ్చి, నాకో నా ఫస్ట్ మర్డరే నా ఫస్ట్ లవర్ రా. తినేది నా తిండి, కట్టేది నా బట్ట, చప్పట్టు కొట్టేది ఆడికా. చెత్త నా బామ్మర్ది. అరే బామ్మర్ది,
ఎక్కడైనా సిటీ ఎమ్మెల్యేలు ఫ్లైఓవర్లకి హైటెక్ సిటీలకి ఎయిర్పోర్ట్లకి కత్తిరిస్తారు గాని వీడేమంటారా బార్బర్ షాపులకి చిల్లి కొట్లకి కత్తిరిస్తాడు. చూడు బావా, తన కడుపు నింపుకునేవాడు స్టార్ హోటల్లో థియేటర్లో ఖర్చు చేస్తాడు, అదే ప్రజలు కడుపు నింపేవాడు కిళ్ళి కొట్లు మంగళ కొట్లు ఖర్చు చేస్తాడు. అందుకే ఆయన పాతికి ఎడబట్టి ఆ స్టేజ్లో అదిగో అక్కడ ఉన్నాడు, మనమేమో టవల్ కట్టుకుని ఇదిగో ఈ స్టేజ్లో ఇక్కడ ఉన్నాం. హోటల్ ఎలా ఉన్నావు? ఆడి చేతలు నాకు ఎక్కువ కారం ముట్టిస్తానయ్యరా. పాతికేళ్ళ పొలిటికల్ పవర్ నా ఇంట్లో ఉండాల్సిందే, ఆడి కంట్లో ఉంది. ఇదే నీ ఆఖరి కత్తిరింపు.